నాగర్ కర్నూల్ అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు తల తెగిన ఘటనలో ఆసుపత్రి సూపరింటెండెంట్ తారా సింగ్ సస్పెన్షన్ చేశారు. అధికారులు మరో వైద్యురాలు సుధారాణిని కూడా విధుల నుంచి తొలగించారు. ఇద్దరిపై 304A సెక్షన్ కింద కేసు నమోదైంది. మరోవైపు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 4 సభ్యుల కమిటీ విచారణ ముగిసింది. రేపు కమిషనర్ కు నివేదిక అందించనుంది కమిటీ. మృత శిశువుతోనే పేషెంట్ హాస్పిటల్కు వచ్చారని చెబుతోంది ఆసుపత్రి సూపరింటెండెంట్ తారా సింగ్. కుళ్లిన దశలో ఉండడంతో డెలివరీ చేసే సమయంలో తల ఊడిందని, తల్లిని బతికించేందుకు హుటాహుటిన హైదరాబాద్కు తరలించామని అన్నారు. తలను భద్రపరిచి పోలీసులకు అప్పగించామని చెబుతున్న తారా సింగ్తో మా ప్రతినిధి పాషా ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు తల తెగిన ఘటనలో ప్రస్తుతం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే ఆసుపత్రి సూపరింటెండెంట్ తారా సింగ్ పై, దాంతోపాటు మరో వైద్యురాలు సుధారాణిపై 304A సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం మాట్లాడడానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ తారా సింగ్ ఉన్నారు. సార్, చెప్పండి, మీరు 18వ తారీఖు రోజు ఉదయం పేషెంట్ వచ్చారు, వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది ఆ ఎపిసోడ్లో? ఉదయం 9:45 స్వాతి, వైఫ్ ఆఫ్ సాయిబాబా గౌడ్, గవర్నమెంట్ ఆసుపత్రికి రావడం జరిగింది. నొప్పులతో రావడం జరిగింది. సో డ్యూటీ డాక్టర్ సుధారాణి, డెలివరీ చేసే కండక్ట్ చేసే స్టాఫ్ నర్స్ ఎవరైతే ఉంటారో లేబర్ రూమ్లో, అంజనా, దేవకి, వీళ్ళు ముగ్గురు కూడా కేసును అడ్మిట్ చేసుకోవడం జరిగింది. గుండె కొట్టుకోవడం లేదు, పిండం కదలికలు లేవు అని చెప్పేసి మా స్టాఫ్ చెప్పడం జరిగింది. సో పరీక్షించి చూడగా అది IUD ఉన్నది అని వాళ్ళు డయాగ్నోస్ చేశారు డాక్టర్తో చూసి. వాళ్ళు వచ్చే క్రమంలో కూడా తల మొత్తం బయటకు వచ్చి ఉన్నది, వజైనకు బయట వచ్చి ఉన్నది, 2 తొడల మధ్యలో ఉన్నది తల వచ్చి ఇరకపోయింది. సో డెలివరీ చేసే ప్రాసెస్లో వాళ్ళు డెలివరీ చేయడం మొదలుపెట్టారు. ఆ చేసే ప్రాసెస్లో ఆ పిండం లోపల చనిపోవడం వల్ల అది మ్యాసిరేటెడ్ బాడీ అయి కుళ్ళిపోవడం వల్ల అది మొత్తం తల అక్కడి నుంచి ఊసి వచ్చింది. అంటే ఉదయం పేషెంట్ వచ్చిన తర్వాత డ్యూటీ డాక్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చూసి నార్మల్ డెలివరీకే అవకాశం ఉంది అని చెప్పారు, అందుకనే మధ్యాహ్నం వరకు ఆగాము, తర్వాత నొప్పులు వచ్చే క్రమంలో ఈ ప్రొసీజర్ అంతా చేశారంటున్నారు, ఎంతవరకు వాస్తవం? లేదండి, 9:45 వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు. వచ్చిన వెంబడే మా డ్యూటీ డాక్టర్ చూసి డ్రిప్ పెట్టుకున్నారు. ఆ డెలివరీ చేసే క్రమంలోనే డెలివరీ చేశారు, ప్రయత్నం చేశారు. కాకపోతే లోపల పిండం చనిపోవడం 4-5 రోజుల క్రితమే చనిపోయి ఉంటుంది కాబట్టి ఆ చనిపోయిన పిండం లోపల అంతా కుళ్ళిపోయినట్టు ఉంటుంది కాబట్టి డెలివరీ చేసే క్రమంలో లాగినప్పుడు అది కొంచెం ఫోర్స్ బెట్ లాగినప్పుడు తల ఊసి వచ్చే అవకాశం ఉంటుంది, అలా జరిగి ఉంటుంది అది. సో నేను ఆ టైంలో నేను ఇక్కడ డ్యూటీలో ఉన్నాను, ఇన్పేషెంట్ నేను వార్డ్స్లో రౌండ్ చేస్తున్నాను. నాకు ఇమీడియట్లీ కాల్ వచ్చింది 11:30కి, సార్ ఒక కేసు బాగాలేదు రండి అని చెప్పేసి నేను వెళ్ళాను. నేను వెళ్ళి చూసేసరికి తల కూడా సెపరేట్ అయ్యి ఉన్నది. ఇమీడియట్లీ అపేరెంట్స్ నేను చెప్పాను లోపల బాగలేదు. అప్పటికి వాళ్ళకి ఒక రిపోర్ట్ కూడా చూపించట్లేదు, కనీసం ఒక స్కానింగ్ రిపోర్ట్ ఉన్నా ఏదున్నా కూడా చూపించాలంటే ఏమి చూపించట్లేదు. ప్రాబ్లం అయిన తర్వాత ఇది ఉందమ్మా పరిస్థితి చూపించండి అంటే అప్పుడు వాళ్ళ లోపల నుంచి తీసి ఒక స్కానింగ్ రిపోర్ట్ చూపించారు. ఈ స్కానింగ్ రిపోర్ట్లో ఆల్రెడీ 8వ నెల గర్భిణితో ఉన్నప్పుడే డాక్టర్ బాలనారాయణ అని ఇక్కడ శ్రీనివాస హాస్పిటల్ ఉంటుంది, సో వాళ్ళు చెప్పారు లోపల కడుపులో పిండం బాగాలేదమ్మా, 8 నెలలు అవుతుంది, తీసేయాలి, లోపల పిండం కడుపులో నీరు చేరింది, అసైటీస్ అంటారు దాన్ని, సో ఫీటల్ అసైటీస్ అంటారు, సో బాగలేదు, ఇమీడియట్లీ టర్మినేషన్ చేయించుకోవాలా, మీరు జడ్జి ఖానా పోయి చేయించుకోవాలని చెప్పేసి డాక్టర్ గారు సూచించిన కూడా వాళ్ళు పెళ్లి చేయన పెట్టి డాక్టర్స్ ఇలాగే అంటారు ఇంకో నెల మోస్తే సరిపోతుంది కదా, నెలలో డెలివరీ ఇట్లాగో అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ స్థితికి వచ్చింది. మాకు కనీసం ముందు ఈ స్కాన్ చూపించినా కూడా ఆ అబ్నార్మాలిటీ ఉందని చెప్పేసి రిఫర్ చేసేవాళ్ళం. మా దగ్గర గైనకాలజిస్ట్ ఇద్దరు ఉంటే వాళ్ళు ఇద్దరు అవైలబుల్ లేరు. సో MBBS డాక్టర్ మేము చేసాము, ఎక్స్పీరియన్స్ 14 సంవత్సరాల సీనియర్ సిస్టర్స్ ఉన్నారు అక్కడ డెలివరీ చేసేవాళ్ళు. ఈ ఘటన మీరు కావాలని చేయలేదని మీరు అంటున్నారు, ఒకవేళ జరిగింది, జరిగిన తర్వాత తలని దాయటం మీ ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకోక అంటే చెప్పలేదని ఇప్పటివరకు కూడా మనకు సమాచారం ఉంటుంది, సో ఎందుకు ఇట్లా ఎందుకు చేశారు? లేదండి, దాయడం ఏమీ లేదు. సో తల్లిని రక్షించే క్రమంలో మేమేం చేసినామంటే ఇమీడియట్లీ మేము హడావిడి చేశాం, ఎందుకంటే తల వచ్చేసింది, బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ కాకుండా మేము కావాల్సిన ట్రీట్మెంట్ అంతా చేసాం, IV లైన్ ఫ్లూయిడ్స్ పెట్టాము, అక్కడ ప్యాడ్స్ పెట్టాము, బ్లీడింగ్ కంట్రోల్ చేసాం. బ్లీడింగ్ కంట్రోల్ చేసి ఇమీడియట్లీ అంబులెన్స్ పిలిపించాను, ఒక ఆశా వర్కర్ని పిలిపించాను, మా వార్డ్ బాయ్ని పిలిపించాను, ఎంబడి పంపించాను, హాస్పిటల్ అడ్మిట్ అయ్యే వరకు అక్కడే ఉండని చెప్పేసి ఎంబడి ఇచ్చి పంపించాను నేను. సో ఆ టైంలో వాళ్ళు ఇద్దరే ఓన్లీ ముసలివాళ్ళు ఉన్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తయ్య ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పినా ఏం అర్థం కావట్లేదు, కాళ్ళ మీద పడి ఏడ్చడు ఒకటే ఉంది కానీ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఈ విషయం చెప్పొచ్చు కదా అంటే ఇది చెప్తే మీరు పట్టరు సార్ అని చెప్పేసి మేము చెప్పలేదు, మాకు ఆల్రెడీ డాక్టర్ గారు చెప్పారు కానీ అవన్నీ చెప్తే మీరు ఇక్కడ పడతారో అని చెప్పేసి మేము మీకు చూపించలే రిపోర్ట్స్ అని చెప్పేసి వాళ్ళు మాత్రం చెప్పారు. హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో హెడ్ ప్రిజర్వ్ చేయించాను, ప్రిజర్వ్ చేయించి పోలీసు వాళ్ళకి నేను హ్యాండ్ ఓవర్ చేశాను.
అంటే అక్కడ జజ్గిఖాన్ ఆసుపత్రి వైద్యులు మిమ్మల్ని సంప్రదించారా, లేదా వాళ్ళు స్కాన్ చేసి వాళ్ళు సెక్షన్ సీజ్ చేసే క్రమంలోనే తలలేని ముండం ఉందని చెప్పేసి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు అని చెప్పేసి వారికి సంబంధించినటువంటి బంధువులు చెప్తున్న పరిస్థితి? లేదు, వాళ్ళకి చెప్పి పంపించామండి, ఎంబడి ఉన్న అటెండర్స్ చెప్పి పంపించాం మేము. మొత్తం మీద ఈ స్వాతి ఘటనకు సంబంధించి వారు నెల రోజులకు ముందే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి స్కానింగ్ చేయించారు, ఆ స్కానింగ్ రిపోర్ట్లో కూడా పిండం ఎదుగుదల సరిగా లేదని చెప్పేసి క్లారిటీగా రిపోర్ట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయాన్ని మా వద్ద దాచి ఇక్కడ ట్రీట్మెంట్కి వచ్చారు. ట్రీట్మెంట్ చేసే క్రమంలో మృత శిశువు కాబట్టి తల ఊడి వచ్చిందని చెప్పేసి సూపరింటెండెంట్ తారాసింగ్ పేర్కొంటున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్తో పాటు మరో వైద్యురాలుపై 304A సెక్షన్ కింద కేసు కూడా నమోదైంది. మొత్తం మీద విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ పూర్తయిన తర్వాత దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయనల్ సీనుతో హైమాద్ ఎన్టీవీ అచ్చంపేట.